లాంటి వ్యక్తి మాటను మనం ఇవ్వాల్సిన పని లేదు. అతను మామూలుగా తొత్తులు, ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఎంతో గౌరవప్రదం ఉండేది. నారాయణ రామకృష్ణ లాంటి వ్యక్తులు వచ్చినాక ఆ కమ్యూనిస్ట్ పార్టీలపైనే కాదు మొత్తమైన వ్యవస్థపైనే గౌరవాలు పోతున్నాయి. అటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా అంజాద్ బాషా గారు దీనిపైన చాలా క్లారిటీగా సీఎం గారితో మాట్లాడినప్పుడు అంజాద్ బాషా నా మిత్రుడు, అంజాద్ బాషా ఏం చెప్పాడో దానికి నేను అంకితమై ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. పదే పదే దాన్ని రాజకీయ కోసం ఈరోజు అమరావతికి వెళ్తాడు ఈ నారాయణ అటువంటి వాడు, ఈ రామకృష్ణ అటువంటి వాడు. వీళ్ళకి తెలుగుదేశానికి రోజు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పుంచుకుంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. మీకు తమ్ము ధైర్యం ఉంటే బయటకు వచ్చి మాట్లాడు, నిజాలు ఏదో నిరూపించు, అంతేగాని బురద జల్లిపోతాము. మేము మాకు చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్తో మేము చదువుతాము అటువంటి నీచ స్థితికి దిగజారడం, అది కమ్యూనిస్ట్ పార్టీలో ఉండడం సిగ్గు చేయడం. మీరు అందుకన్నా కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరండి. తెలుగుదేశం కండువా కప్పుకోవడం, ప్రతిరోజు లోకేష్ బండి ఎక్కుతావు, నెలకు రోజుకు ఖర్చుల వారికి డబ్బులు తీసుకుంటున్నామని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, మేము చెప్పట్లేదు. తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు మేము వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాం అందుకు మా పక్షాన వాళ్ళు ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. మీరు మీ క్యారెక్టర్ను చంపుకోగలరు, మీరు ప్రజల గురించి పోరాడారు. ఈరోజు విశాఖపట్నంలో సెంట్రల్ అది ఎక్కడ క్యాపిటల్ రాజధాని వద్దనింది నావీ అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడారు. ఒక గంటలో నావీ వాళ్ళు తిట్టారు, పొద్దున్న మేము ఎక్కడ మాట్లాడారు. ఇంకా ప్రతి ఒక్క అంశం పైన ఏదో ఒక దుష్ప్రచారం లేపడం పక్కనే కౌంటర్ ఆ పరిశ్రమ పోతుంది, ఈ పరిశ్రమ పోతుంది, టీఆ పోతుంది అని చెప్పి మాట్లాడి వచ్చారు. ఏదో ఎవరన్నా అటువంటి మాటలు మాట్లాడతారు, పరిశ్రమలు పోతాయని చెప్తారా? సిగ్గుమాలిన చర్య. ముఖ్యమంత్రి గారు దిగజారారు, ఈ రాష్ట్రానికి నష్టం చేయాలన్న ఓటు లేదు కాబట్టి రాష్ట్రాన్ని నాశనం చేయాలన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తికి గుణపాఠం చెప్తారు. మా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తున్నారు. మాది మైనార్టీల పక్షం పార్టీ అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి గంటకు మేము వివరించుకోవాల్సిన పనులే. ఈరోజు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంతా కూడా మేము వైసీపీ బీజేపీ అంటే ఎలక్షన్స్ టైంకి పొత్తు పెట్టుకునేది ఎవరు? ప్రతిసారి పెట్టుకునేది ఎవరు? పోలింగ్ రోజులకు మాత్రం కావాల్సిన వైసీపీ అంటగట్టాలని చేస్తారు. పోలింగ్ అయిపోతేనే సిగ్గు లేకుండా పోయి బీజేపీని ఖర్చుకుంటారు. మరి నీ ఉన్నటువంటి నాలుగు రాజ్యసభ సభ్యులు ఉన్నారే, సిగ్గు లేకుండా నీది చరిత్ర పార్టీ అంటావే, నేను నాలుగు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీని విలీనం చేసావే, సిగ్గు లేదా నీకు? నువ్వు మాట్లాడతావు బీజేపీతో అనువున కాళ్ళు పట్టుకుని కేసులు రాకుండా ప్రతిరోజు ఢిల్లీలో పడి సచ్చిండేది నువ్వు, నీ సుజనా చౌదరి, నీ సీఎం రమేష్, మీరంతా మీ యొక్క ఆదేశాలు లేకుండా పోతారా? వాళ్ళు మీ ఆదేశంతో పార్టీని మర్జ్ చేశారు. బీజేపీ కూడా తెలుసుకోవాలి ఇవంతా కూడా. ఈరోజు రాజకీయ ఎన్నికలు వస్తే ఒక రకమైన స్టాండ్ ఇంకో రకమైన, మాది ఎప్పుడు ఒకటే స్టాండ్. మేము చెప్తున్నాం మేము సెక్యులర్ విధానాన్ని గౌరవిస్తాం. ఈ రోజు మైనార్టీలకు ఏదైనా నష్టం జరుగుతుంది దేనివల్ల అంటే దేనికైనా అండగా నిలబడతాం. దీన్ని పదే పదే ప్రతి సెకండ్ చెప్పాల్సిన పనులే. వాళ్ళకి ఎటువంటి దానికైనా మేము అండగా ఉంటాం. మార్చిలో కేబినెట్ మీటింగ్ జరుగుతుందని తెలిసింది, కానీ కేబినెట్ మీటింగ్ లో ఎన్ఆర్సీకి అందరూ కూడా వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని చెప్పి రామకృష్ణ ముట్టడిస్తామని చెప్పి రామకృష్ణ లాంటి వ్యక్తి చెప్తే మీరు సమాధానం చెప్పారా? ఎవరండి ఆయన? ఒక డైరెక్ట్ తెలుగుదేశం వాళ్ళు మా డబ్బులతో వస్తున్నాడు మా దగ్గరికి అని చెప్పినటువంటి వ్యక్తి మాట్లాడితే మీరు దానికి సమాధానం చెప్పాలనా? అటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా ఒకటి ఆలోచన చేయాలి. పార్టీకి మేము వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తున్నామంటారు, కానీ మైనార్టీ సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి బఫూన్లను మీరు నమ్మకండి. ఒక పార్టీ కొమ్ము కాసేటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా వేరే పార్టీ ముద్ర పెట్టుకు దయవంచి ఇటువంటి వాళ్ళని ఇంక నేను ఎందుకంటే సభ్యతతో సంస్కారంతో రాజకీయం చేసేటువంటి వాళ్ళు మాతో అటువంటి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడిస్తే కూడా మా విలువ దిగజారు. ఇంకోటి